వర్గంలో రోజుకు ఒక అవినీతి వెలుగు చూస్తాంది. ఈ అవినీతి కార్యక్రమం వల్ల రాష్ట్రంలో ప్రొద్దుటూరు అంటే ఒక విలువ లేకుండా పోతుంది. నిన్న రీసెంట్గా సీఎం రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ అంటే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అనేది ఎవడైనా ఒక పేద వ్యక్తి ఏదైనా హాస్పిటల్లో చూపించుకున్నా ఒకవేళ అతను ఇబ్బంది పడినా ప్రభుత్వం పేదవాళ్ళ కోసం పెట్టిన స్కీమ్ అని ఆ చెక్కును ఆ స్థానిక ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళని పిలిచి వాళ్ళకి చెక్ అందించడం జరుగుతుంది. కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఎం శ్రీకాంత్ కల్లూరు అనే అతనికి 12,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ కింద శాంక్షన్ అయితే ఈ చెక్కును ఎమ్మెల్యే ఆఫీస్లో ఎమ్మెల్యే పిఏ అయినటువంటి పట్టణాధ్యక్షురాలు గజ్జల కళావతి కుమారుడైనటువంటి చిన్నకేశవ రెడ్డి ఎమ్మెల్యే గారి పిఏ అలియాస్ చిన్న అంటారు అతను. ఈ చిన్న ఈ చెక్కును బయట వ్యక్తి అయిన భాస్కర్ రెడ్డికి ఇస్తే ఈ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఆ చెక్కును మాడిఫై చేసి 12,000 రూపాయలు వచ్చిన ఒక చెక్కును 340,000 రూపాయలు వేసి డ్రా చేస్తే ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే అతను మీడియాకు వచ్చి భాస్కర్ రెడ్డి నేను తెచ్చింది ఎమ్మెల్యే ఆఫీస్ నుంచే పలానా చెన్నకృష్ణారెడ్డి నాకు ఇచ్చినాడని మీడియాకి ఇచ్చినా కూడా ఇంతవరకు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోగా చెన్నకేశవరెడ్డిని విచారించకుండా అసలు చెన్నకేశవరెడ్డి అనే వ్యక్తిని బలిపశువు చేస్తున్నారు. దీంట్లో చెన్నకేశవరెడ్డి ఇచ్చినాడంటే ఎమ్మెల్యే చెప్పింటి ఇచ్చినాడా లేకపోతే వాళ్ళ బామ్మడి చెప్పింటి ఇచ్చినాడా? ఎందుకంటే ఈ మధ్యన వీడియోలలో కూడా కృష్ణార్జునులు అని చెప్పి వీళ్ళిద్దరూ కృష్ణార్జునులు ప్రొద్దుటూరుకు అంతా వీళ్ళే ఏదైనా మంచి చేయాలనే వీళ్ళే అన్నప్పుడు అంటే చెడు చేయాలన్నా కూడా మీదేనా? మరి ఈ కృష్ణార్జునులు చెక్కు ఏ కృష్ణుడు చెప్పింటి ఇచ్చినాడా లేదా అర్జునుడు చెప్పింటి ఇచ్చినాడా? దాని మీద విచారణ చేయకుండా ఎంత హాస్యాస్పదంగా వైఎస్ఆర్సీపీ నాయకులంతా కట్టగట్టుకొని డిఎస్పీ గారి దగ్గరికి పోయి ఎమ్మెల్యే గారు దిగ్భ్రాంతి చెందినారు, ఆయన బాధపడుతున్నాడు, నియోజకవర్గంలో ఇట్లా జరిగిందా, దీని మీద విచారణ జరపండి అంటున్నా. నేను మరి ఎమ్మెల్యే గారిని ఒకటే అడుగుతున్నా, మీరు ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసో లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ ఇవ్వచ్చు కదా, దీని మీద ఏసీబీ ఉన్నతాధికారులతోనో లేకపోతే సిఐడి వాళ్ళతోనో లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయండి, 105 కోట్ల స్కామ్ జరిగిందంటున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న నా ప్రొద్దుటూరు పేరే వచ్చింది దీని కాబట్టి మనం ప్రభుత్వంలో ఉండే మనం దీన్ని ప్రజాధనం దుర్వినియోగమైందని మనం విచారణ కోరుతామని కోరకుండా ఆయన హైదరాబాద్ నుంచి ఒక లేఖ రాశాడంట. ఆ లేఖను ఇక్కడ ఉండే వాళ్ళంతా గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు వీళ్ళంతా తడుముకుంటా వీలు పోయి మళ్ళా డిఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం యా ప్రజలు చూసి మిమ్మల్ని చూసి నవ్వాలనా ఏడ్సాలనా? ప్రజలకు అర్థం కావడంలే, మంచి నటులు దొరికినారబ్బా వైఎస్ఆర్ పార్టీలో. గతంలో పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాస్తవంగా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఎవరు ఇప్పుడు చేయడం లే. మధ్య మధ్యలో పార్టీలు మారొచ్చి వర్కులు కాడ కాంట్రాక్టర్లు ఇసుక దొరుకుండే వాళ్ళు మట్కాలు క్రికెట్ బంధాలు ఆడించేవాళ్ళు వీళ్ళంతా ఒక గ్రూప్ అయ్యి ఏదో ఆడ పార్టీకి చెడ పేరు వచ్చిందంట. ఇది ఎట్టుందంటే వాళ్ళే దొంగతనం చేసి నారాయణ స్కూల్లో పనిచేసే వాళ్ళు దొంగతనం చేసినారు కాబట్టి నారాయణ మీద కేసు పెట్టాలంట. అంటే ఎమ్మెల్యే ఆఫీస్లో పనిచేసే చిన్న చెక్ ఇచ్చినాడని భాస్కర్ రెడ్డి చెప్పినప్పుడు ఎమ్మెల్యే మీద కేసు కట్టరా? నిజంగా నిజాయితీగా సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బు అనేది ప్రజలు పేద ప్రజలకు చెందాల్సిన డబ్బు, అది దుర్వినియోగమైనప్పుడు ఎమ్మెల్యే ఆయన డైరెక్ట్ ఆయన అధికారంలో ఉన్నాడు, కన్సర్న్ హోమ్ మినిస్టర్కి ఫోన్ చేయొచ్చు లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేయొచ్చు, ఆయనకు లెటర్ అడగాలి. కానీ ఆయన పొద్దుటూరులో ఆయన డిఎస్పీకి లెటర్ రాశాడంట. ఏంది ఇది, ఏమన్నా తమాషానా, ఏమైనా ఏమన్నా సినిమానా? అంటే ప్రజలేమన్నా మీకు ఎడగనిపిస్తున్నారు, ఇంకా చేసిన మోసాలు బయటపడతా ఉంటాయని వీళ్ళందరూ వీళ్ళు ఉలిక్కి పడి వీళ్ళు పోయి లెటర్ ఇచ్చి నారాయణ మీద కేసు పెట్టారు. ఇంకా 2 రోజులు పోతే కనుక ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చంద్రబాబు ఇచ్చినాడు, ఇదంతా ఆయనే మ్యానిపులేట్ చేసినాడు, చంద్రబాబు మీద కేసు పెట్టానని మాట్లాడుతున్నారు. యా పోయి ఎవరెవరు స్టేషన్లో పోయారా మీరు ఒకటి తెలుసుకోండి, యా ముందు వాస్తవం ఎక్కడ జరిగిందనే విచారణ ఉన్నత స్థాయి విచారణ కోరండి. పొద్దుటూరులో ఆఫీసర్లు ఏం విచారణ చేస్తారు? 105 కోట్లు స్కామ్ జరిగితే దాన్ని ఏం చేస్తారా? కేవలం ఇది మీరు చేశారు కాబట్టి ఇది ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి ముందుగానే మీరు రియాక్ట్ అయ్యి ఉలికి పడి చేస్తున్నారు. దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని ఏమడుగుతున్నా అంటే ముఖ్యమంత్రి గారు పొద్దుటూరు ఎమ్మెల్యే లాంటి వ్యక్తిని ఎట్లా నమ్మినాడో కూడా నాకు అర్థం కావడం లేదు.
ఆయన ఈయనట్టు నమ్మినాడు ఈయన ఈయన ఇన్ని చేస్తానే కూడా ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు లేరు ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కన్నా నిజంగా దీంట్లో కృష్ణార్జునులని చెప్పుకోబడుతున్న ఎమ్మెల్యే ఆయన బామర్ది గారి పాత్ర లేకపోతే మీ అంతకు మీరు నిన్న ఎంత డిఎస్పీకి లెటర్ రాసినారో అదే లెటరు ముఖ్యమంత్రికి రాసి ఉన్నత స్థాయి విచారణ ఏసీబీ కానీ సిఐడి కానీ సిబిఐ కానీ విచారణ జరిపించాలని జరిపించి మీ నిజాయితీని ప్రజల్లో నిరూపించుకోండి ప్రజలు కూడా ఏమనుకున్నారో మీరు కూడా బజార్లో వచ్చి వినండి దీని మీద ఉన్నత స్థాయి దర్యాప్తు అడిగి మీ నిజాయితీ నిరూపించుకోండి.